మనం టీ తాగేదాక వర్షం ఆగదు, బస్సు రాదు. స్టాప్ 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 అబ్బు బావా, బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఓకే సార్. బస్ పోలీస్ డ్రిల్ దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి, ఇతను ఒక టెర్రరిస్ట్. అనుకోండి, కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాస్ సే. విసరమంటే బయటకి, మీద కాదు. పిల్లాన్ని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకి నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆరిపేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పచ్చు. అదొక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? కొచ్చా. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్లేదా? రిపేర్ కి వెళ్ళింది. ఓహో, చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసర్ ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్సు ఇంకా రాలేదు. మీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్. అవును, ట్రై చేసి చూడు. నాకిప్పుడు బస్ లో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపించుడు. అది నీ పవర్. పవరా? బస్ ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమన్నా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైక్? అది ఏమన్నా చాక్లెటా? ఇప్పుడుకిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు, నిన్నెవ్వరూ ఆపలేదు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్ లో సునామీ వస్తుందా, నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర తొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసాయి. తప్పు సార్, పార్ట్లని ఒకేసారి మోసుకెళ్లాడు. ఇంజన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్రచొక్క మీరే కదండి. ఆటో హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు, వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి? వెళ్ళేటప్పుడు తుఫాన్ కూడా వస్తుంది. రే, హ్యాబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా, ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది యాసిడ్? ఊసలు వంచడానికి. ట్యూ వెల్డర్? వజ్ర ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్? నిప్పు పడకుండా. మరిది గ్రిప్ దారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, am I right? నో, చూయింగ్ గమ్. ఇది ఎందుకు? యాటిట్యూడ్ కోసం. యావైనా దొంగ దొంగే బావా. అవును బావ. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిద్దా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్ బై ముంబై. మధుకా?
పంప తీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, నాకు సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడతాయి. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపాయన వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి కానీ పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు అన్ను పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఆఫీస్ అబ్జర్వేషన్ లో పెడదాం, రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్. పిజ్జా సార్. ఎవడ ఆర్డర్ చేశాడు, ఎక్కడికి తెస్తున్నావు? బిట్టు నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం, నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్ఛ రోగం, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటుందని. మూడింటికి బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పిల్లం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. ఏముంది, రైటింగ్ చేయడం, తక్కువ తినడం, పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు. దాని తాలూకు బైక్ జూమ్ చేయండి. బాక్స్ లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చారు బాబాయ్. మధు, మధు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయ్? షిట్, బాడే సార్ బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని తీసుకెళ్ళి. 3 o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ఎయిర్పోర్ట్. రవి, 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 ఆగు. ఎక్కడికి చెప్పరా? నిన్నే స్టాప్. ఏంటి ఇక్కడ మనం? మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్లాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను మూర్తి? లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతలు అన్నడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆపు, ఆపు, ఆపు. మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకు అంత టెన్షన్? ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడు ఎక్కడ పోతాడు? కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ మైత్రి. బ్లాక్ కలర్ మెర్క్ 444 కారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓవర్ సార్. చెన్నై హైవేలో వెళ్తుంది, యూ టర్న్ తీసుకో, చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్ వైట్ టర్న్ కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏలేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. అదిగోండి సార్, బిట్టుగాడి వెహికల్స్. అవి బిట్టుగాడి వెహికల్స్ అయినా గ్యారంటీ ఏమిటి? ఇన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చినా మనల్ని పట్టుకునే తెలివితేటలు ఈ పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకో, చూసి మరి. చూసి నడపరా, చచ్చిపోతాం. చచ్చిపోతాం రా. మళ్ళీ
పార్టీ.